हाई फ्रेंड्स इला लोकल स्टार मधु वेलकम टू अवर चैनल इपड़े ऊर्जे ऊपर वे पुल की अवैसे एलास्तार एटने चूपस्ता ने ओके फ्रेंड्स चूँ वीडियो नचते लाइक चयें शेर चयी कामेंट मैं मरचिपोद ओके फ्रेंड्स चैनल मतलब सब्सक्राइब चयी इप्ड वीडियो वेलिपोद चूँ फ्रेंड्स इलास्म पोल पन ए చూస్తున్నారు కదా మా మెసేజ్ కూడా పొలం అయితే వేయడానికి వెళ్ళిందన్నమాట నాట్లు వేయడానికి చూడండి వీళ్ళందరూ మాకు దగ్గరోళ్ళే అన్నమాట ఒకళ్ళు వదిన గారు ఒకళ్ళు అత్తలు అవుతారు ఇంకా వాళ్ళు కూడా దగ్గరోళ్ళే మాకు వర్షాకాలంలో అయితే ఈ పనులు అయితే ఎక్కువ ఉంటాయి మాకు చూస్తున్నారు కదా అటువైపు అయితే చిన్న పాప తను కూడా వచ్చిందన్నమాట పొలం అయితే వేయడానికి మనకు 5000 నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది రైతు పండించిన కష్టం ఆయన పండించిన పంట వల్లే మనం తిని ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఇలా జీవించగలుగుతున్నాం రైతును ఒక రాజులాగా చూడాలి చూశారు కదా మా ఏరియా అయితే ఎలా ఉందో మా ఏరియాలో అయితే వర్షాకాలం అయితే నీరు ఉంటది ఎండకాలం అయితే ఉండదన్నమాట అందుకని ఒకే పంట వేస్తారు ఆల్రెడీ ఇక్కడికి పొలాలకు నీరు ఎలా వస్తుందన్నది ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు నా ఛానల్లో ఉంటది కావాలంటే చూడండి ఆ కాలం అనేది ఎండకాలం ఎండిపోద్దన్నమాట నీరు ఉండదు అందుకని ఒక పంట వేస్తాం అన్నమాట చూడండి కొంగలు అయితే ఎలా ఉన్నాయో వేసిన పొలంలో వావ్ చూడండి ఎగిరిపోతున్నాయి అన్నమాట నేను వెళ్తున్నాను అని చెప్పి ఎగిరిపోతున్నాయి కొంగలు అయితే ఇప్పుడైతే నేను కూడా వేద్దామని పొలంలో అయితే దిగాను దిగి కాసేపు వేసాను కానీ నాకు అంతలా రాదు మాకైతే పొలం లేదు అందుకని రాదు సరిగ్గా పొలం ఉంటే నేర్చుకునేవాడినేమో ఇలా వేయలేనని అడిగేసి ఇవి వేసాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వేయడం రాదు తన నేర్చుకుందాం అనుకుంటుంటే ఇక్కడ మా వదిన గారు అయితే ఎలా చేస్తున్నారు చాలా స్పీడ్ గా చేస్తున్నారు ఫ్రెండ్స్ మా ఏరియాలో పొలాలు అయితే ఒక రెండు మూడు రకాల కన్నా ఎక్కువ అయితే క్వాలిటీస్ ఉన్న ధాన్యం అయితే వేయారన్నమాట మా ఏరియాలో సరిగ్గా పండవని చెప్పి మీడియం లేకపోతే లో అలా వేస్తారు హై క్వాలిటీ ధాన్యం అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాగేళ్ళు అన్నమాట ఎద్దులతో దున్నుతామన్నమాట వీటితోనే మేమైతే ఒకటి రెండు మూడు నాలుగు నాగేళ్ళు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అటువైపు అయితే వేస్తున్నారు ఇటువైపు అయితే నారు తీస్తున్నారు అన్నమాట అటువైతే పొలం వేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇదైతే దమ్ము చేయడానికి నీళ్ళు పెట్టేసి ఉంచారన్నమాట ఈ పొలం అయితే ఇది రేపు వేస్తారు ఓకే ఫ్రెండ్స్ నానాలి కదా బాగా నానితే అప్పుడైతే దమ్ చేస్తారన్నమాట
చూసారు కదా ఫ్రెండ్స్, ఆవిడ ఈ పొలం వేయిస్తున్నమాట. వాళ్ళదే ఈ పొలం, వదిన అవుతారు. నాకైతే చూడండి, నారైతే పీకి కట్టలు కడుతున్నారు. వరి నారు అయితే కట్టలు కట్టారు. ఇప్పుడైతే కాసేపు నేను కూడా తీద్దామని వెళ్ళాను. కాసేపు అయితే తీసాను నేను కూడా. నారైతే కట్టలు కట్టి రెడీ చేసామన్నమాట. చూస్తున్నారు కదా ఇలా తీస్తున్నాము. ఇలా లైన్గా తీసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు దమ్ చేసిన పొలాలకి పట్టుకెళ్ళి అందులో కుప్పలు పెడతాం. అక్కడ ఇక్కడ అన్నట్టుగా అలా పెడితే వేసే వాళ్ళు అయితే కట్లిప్పుకొని పొలం అయితే వేస్తారు. మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇలానే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారంటే కూలి కూడా తక్కువే ఉంటుంది. అంటే ఒకరి పనులకు ఒకరు వస్తారు కదా, మరి ఎక్కువగా ఉండదు. ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతంలో కొండపోళ్ళలో పంటేసినా లేకపోతే ఇలా పొలంలో పంటేసినా ఫస్ట్ టైం కోసేటప్పుడు అయితే ఖచ్చితంగా పండగ చేస్తాం మేము. దాన్నే సర్వు అంటాం అన్నమాట. అప్పుడే దాన్ని కొయ్యాలన్నా లేకపోతే ఇంకా తినుబండరాలు, పులమకాయలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే కొండపోళ్ళు వేస్తాం. అవి ఏవి తినాలన్నా ఫస్ట్ టైం తిన్నప్పుడు లేకపోతే కోసినప్పుడు అయితే వాటిని ఖచ్చితంగా పండగ చేసి అందరికి బోనాలు పెట్టిన తర్వాతనే వాటిని అంటుతాం మేమైతే. అందులో వరి పండిన తర్వాత కోసిన తర్వాత ఇప్పుడైతే నేను దమ్ చేసిన పొలానికైతే ఈ కట్టలు పట్టుకెళ్తాను అనమాట. నారు కట్టలు పట్టుకెళ్ళి అందులో వేస్తే వాళ్ళు వేసే వాళ్ళు అయితే పొలం వేసుకుంటారు. ఆడవాళ్ళు మొగోళ్ళు అయితే ఇక్కడ నారు పీకుతున్నారు కదా, చూసారు కదా. ఇది వేరే పొలంలో వేయాలి కానీ అందులో వేసుకుండే నేను, ఇది కాదు వేరే దగ్గర ఉందని చెప్తే అక్కడికి తీయడానికి వెళ్తున్నాను. ఆ రెండు పొలాలు ఉన్నాయి చూసారా, ఆ పొలాల మధ్యలో అయితే ఈ పొలానికి వేసే కట్టలు అయితే ఉన్నాయి, నారు కట్టలు. తాటి చెట్లు ఇలా ఉన్నాయి చూడండి. ఎండాకాలంలో అయితే శీతాకాలం ఎండాకాలం అయితే వాటిని కళ్ళు గీసుకుంటాం మేము, కళ్ళు గీసుకొని తాగుతాము. చూస్తున్నాను కదా అక్కడైతే తెచ్చుకొస్తున్నా. అవి ఆ నారు అయితే ఈ పొలంలో వేయాలి, ఇప్పుడు వేసే పొలంలో. ఇప్పుడు ఇందాక ఫస్ట్ చార్జ్ ఇచ్చింది అయితే ఇక్కడ యువతల పొలం ఉంది కదా, చూసారు కదా దమ్ చేసి రెడీగా ఉంది, అందులో వేయాలి. దానికి దీనికి క్వాలిటీ తేడా ఉంది, అందుకని కలుపు వేయకూడదని చెప్పి అది కాదు ఇది అని చెప్తే నేను అది తీయడానికి వెళ్ళాను ఇవి వదిలేసి. ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఉంటాయన్నమాట మా పొలం పనులు. ఒకళ్ళు సాయం చేసుకుంటాం సరదాగా ఆడుతూ పాడుతూ పని అయితే చేస్తామన్నమాట పొలం పనులు. చూడండి కట్టలు కట్టు అయితే రెడీగా ఉన్నాయి, లైన్గా పేర్చేసి వచ్చారు. ఇవి అయితే వేసే పొలంలో వేసేస్తాం అన్నమాట, వెళ్ళి పట్టుకెళ్ళి వేసేస్తాం. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నా వీడియో ఎలా ఉన్నదన్నది. అప్పుడు బెటర్గా నెక్స్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.